టీడీపీ వైసీపీ మధ్య బిగ్ బ్రేకింగ్ యుద్ధం తెరపైకి వచ్చింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్పోజ్ డే ట్యూన్ టు బిగ్ ఇటు రేపు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్పోజ్ ఉండబోతోంది. స్టేట్యూన్ అంటూ టీడీపీ పోస్ట్ పెట్టింది. కౌంటర్గా అదే టైంకి బిగ్ రివీల్ అంటూ కూడా ఆ తర్వాత పోస్ట్ పెట్టారు వైసీపీ. అటు టీడీపీ ఏ బ్రేకింగ్తో రాబోతోంది అని దానిపై ఆ పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తూ ఉంటే, అదే టైంకి వైసీపీ కూడా ఏం రిలీవ్ చేయబోతోంది అనే దానిపై వైసీపీలో కూడా ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. న్యూస్ ఛానల్స్ స్థాయిలో బ్రేకింగ్ న్యూస్ అంటూ హల్చల్ చేస్తున్నాయి రెండు పార్టీలు. ఇంతకీ రెండు పార్టీలు అసలు ఏం బాంబు పేల్చబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటు టీడీపీ వర్సెస్ వైసీపీగా ఒకళ్ళేమో బిగ్ ఎక్స్పోజ్ అంటూ ఇంకొకళ్ళేమో బిగ్ రివీల్ అంటూ కూడా పోస్టులు పెట్టడం మనం చూస్తున్నాము. అయితే అసలు ఈ బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఏంటి అనే దానిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఇరు పార్టీలు కూడా న్యూస్ ఛానల్స్ మాదిరిగా బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఇస్తున్నాము అంటూ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో పోస్ట్ చేసుకోవటం మనం ఎలా చూడాలంటారు? ఇటు సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రస్తుతం మీడియా ఛానల్స్ కంటే కూడా బ్రహ్మాండమైన అడావుడి చోటు చేసుకుంటుంది. ఆ అప్డేట్ ఇస్తామంటూ ముందుగానే ఏదైతే న్యూస్ ఛానల్ సమాచారం ఇచ్చినట్లు, ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ టీడీపీ కూడా ఇద్దరు బిగ్ బ్రేకింగ్ అండ్ ఒకళ్ళు బిగ్ రివీంగ్ అని చెప్పి మరొకళ్ళు ట్విట్టర్ వేదికగా వాళ్ళ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా రేపు మధ్యాహ్నం 12 గంటలకి బిగ్ ఎక్స్ హోస్ట్ టూన్ అని చెప్పి ఒక పోస్టుని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రవేశపెట్టడం జరిగింది. దానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఏదైతే విద్యార్థులకు సంబంధించి ప్రకటిస్తారా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి ఏదన్నా విమర్శలు చేస్తారా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఏమన్నా కీలకమైన డేటా కానీ సమాచారాన్ని కానీ ఇస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. దీనికి కౌంటర్గా కూడా వైఎస్ఆర్సీపీ అదే వ్యవహార శైలితో కూడా కౌంటర్తో అదే టైంకి బిగ్ రివీల్ అని చెప్పి ఇంకొక పోస్ట్ని వైఎస్ఆర్సీపీ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అసలు వీళ్ళేమి ఇవ్వబోతున్నారు, వాళ్ళేమి ఇవ్వబోతున్నారు, ఎందుకు ఈ రకంగా ఒకరికొకరు ముందుగానే ఇట్లా సమాచారం ఇచ్చుకోవాల్సిన అవసరం ఏంటి, అసలు ఏముంది అందులో అని చెప్పి ఉత్కంఠ అయితే ఇటు ఇరు పార్టీల్లోనూ, అటు టీడీపీ ఇటు వైసీపీలోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. మరొక వైపు ఈ రెండు పార్టీలు ఎక్స్ వేదికగా కూడా ఇద్దరు పోస్టులు పెట్టడంతో అసలు ఏముంది దీంట్లో అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ప్రధానంగా ఒకటి అభివృద్ధి సంబంధించిన పనులకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే రెండో దానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి కీలకమైన డేటాకు సంబంధించి ఏదైనా విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రెండింటికి సంబంధించిన మాత్రమే ప్రభుత్వం నుంచి అంటే టీడీపీ నుంచి కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళు విడుదల చేసిన తర్వాత కౌంటర్గా వైఎస్ఆర్సీపీ కూడా దానికి మరొక దాన్ని విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. అయితే వాళ్ళు ఏ రకమైన దాన్ని విడుదల చేయబోతున్నారు, వారి దగ్గర ఏముంది అనే ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం రెండు పార్టీల్లో కూడా కొనసాగుతూ ఉంది. సత్తా, థ్యాంక్ యూ.